ఏదో చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏదో పార్టీ ఏదో నష్టపోయిందోనో ఇంకోటనో దేశం పార్టీ నష్టపోలేదు సరే ఏం చేస్తారు డిస్ట్రిక్ట్లో ఉండే కార్యాలయాలు పనిగొట్టు దాని మీద సర్దించుకోగలం మాకు లక్షల వేలకు కార్యకర్తలు ఉన్నారు అలా ఒక బొట్టు ఒక దమ్ముడి చాలా మంది మీకు తెలియకపోతే దమ్ముడి అంటే ఏందో కార్యకర్తలు ఒక దమ్ముడినో లేకపోతే ఒక భుజం పెట్టి ఒక రాయి మోసో మేము మళ్ళీ కార్యాలయం కట్టుకోగలం కానీ ఇది ఒక పార్టీకి సంబంధం కాదు పార్టీ నష్టపోయింది ఏమీ లేదు అనుకుంటే కార్యకర్తలు అనుకుంటే తలా ఒక దమ్ముడి వేసినామంటే ఇంద్ర భవనం లాంటి కార్యాలయం కట్టుకోవచ్చు అందరు ఆలోచించండి ఈరోజు ఆల్రెడీ నా మండలంలో నా కాన్స్టిట్యూన్సీలో కాసేపల్లి అనే ఊరు ఉంది పొద్దునే మొదలు పెట్టినారు మొత్తం పీర్లమానం అంతా పీకేసినారు 200 సంవత్సరాలు పీర్లమానం దౌర్జన్యంగా పీకేసినారు సర్పంచులు ప్రతి ఒక్క ఆఫీసర్ వినవించినాం ఎస్ఐ సిఐ ఎఫ్ఆర్ఓ ఎండిఓ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చినాం అర్థం చేసుకోండి ఎవరికి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సేఫ్టీ లేకుండా పోయింది నేను తెలుగుదేశం కార్యాలయం మీద పడ్డారంటే నేను ఒప్పుకోను అయిపోయింది పరిస్థితి కార్యాలయాల్లో మేమందరం అనుకుంటే ప్రతి కార్యకర్త ఒక దమిడి ఇచ్చి మళ్ళీ ఇంద్రభవనంలా కట్టుకోగలం కానీ సేఫ్టీ లేకుండా పోయింది ప్రజలు ప్రతి ఒక్కరికి ఈ మీకు కూడా ప్రతి ఒక్కరికి ఏంది ఇది అర్థమే కాడమ్మ ఇంకోటి ఇదేదో కొందరు ఆవేశపడి పనుగొట్టింది కాదు ఇట్స్ ఎ ప్లాన్ ప్రీ ప్లాన్ బై సంబడి ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ బై సంబడి చేసినారు ఏమైతే మా పటాపు గారి ఇల్లు పలుకుంటున్నారు ఎస్ మేమంతా ఉన్నాం కాబట్టి పటాపు గారి ఇల్లు సాయంత్రం సర్దుతాం మరి మీ ఇల్లు పలుకొడితే మీరికి ఎట్లా ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం తెలుగుదేశము కాంగ్రెస్ బీజేపీ ఈవెన్ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా ఆలోచించాల్సిన విషయము మీరు ముందు ఖండించాలి వైఎస్ఆర్ చాలా మంది నాతో మాట్లాడినారు ఏందన్నా ఇది అంటే వాళ్ళు కూడా అసహించుకునే దానికి వచ్చినారు సో నేను పబ్లిక్ తోటే చెప్పేది తెలుగుదేశం పార్టీ కాదు ఇది యావత్ మంది ఆంధ్రప్రదేశ్లో ఊపిరి పీల్చుకుంటే ప్రతి ఒక్కరికి ఇది సంబంధం పిలుపు ఇయ్యాల్సి పనిలే బంధుకు ఇంకో దానికి ఇయ్యాల్సి పనిలే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అయిపోయింది దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అయిపోయింది మొదట వచ్చినారు డిస్ట్రక్టివ్ టైప్ ఒక్కడన్నా కన్స్ట్రక్షన్ చేసినారు చెప్పుకునే దానికి ఒక్కటి ఏదైనా ఓపెనింగ్ చేసినారా మరి ఎందుకు జరుగుతుందో ఇవంతా అర్థమే కావడంలే ఎక్కడికి పోతామో అర్థం కావడంలే ఎస్పెషల్లీ నేను చెప్పేది 22 వయసుండే వాళ్ళు ఆడ మగ పత్రించుకొని దీని నింద
మనమందరం ఆలోచిస్తే గాని సమస్య ఒకరికి కాదు, చంద్రబాబు నాయుడుకి కాదు, తెలుగుదేశానికి కాదు సమస్య. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ లో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సిన విషయం. ఏమైంది పార్టీకి? ఏమైతుంది పార్టీకి? ఎస్ జోల పడితే అట్లాంటి 10 వస్తాయి పార్టీకి. ప్రతి డిస్టిక్ లో 10 వస్తాయి జోల పడితే. పార్టీకి కాదు కష్టం, ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఇది. దయచేసి మీకు అందరికీ నమస్కరించడం చెప్తున్న ప్రతి ఒక్కరికి, ఏ పార్టీ వాడైనా సరే, ఈ ముందు తెలుగుదేశానికి జరిగిందని రేపు ఎందుకు జరుగుతుంది? వైఎస్ఆర్ కో బీజేపీకో ఇలాంటి మూకలు వద్దు. వీ నీడ్ పీస్. ఏ రోజు వీళ్ళు అసెంబ్లీలో బండ బూతులు తిట్టినారో ఆ రోజు ఇది స్టార్ట్ అయింది. ఆ రోజు అందరు ఖండించింటే ఇంత దూరం రాదు. మరి ఎందుకు జరుగుతుందో ఏమో నాకు అర్థమయ్యాలే. తలుపంటారు ఏమైతుంది? మళ్ళీ కట్టుకుంటాము. అంటే ప్రజలు ధ్వంసమైతే ఎవరు కడతారు అని. పార్టీకి జరిగింది ఏం లేదులేండి. అందరం మొత్తం తల భుజం వేస్తాం. ఒకవేళ మా దగ్గర డబ్బులు ఇవ్వకపోతే భుజం వేసి అక్కడ పని చేస్తాం. మీలాంటి వాళ్ళకి ఇవన్నీ జరిగితే మీరు తట్టుకోగలరా? తెలుగుదేశం పార్టీ అని ఆలోచిద్దండి. ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి ప్రతి చిన్న విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది అందరికీ. అందరం జాగ్రత్త పడండి. దయచేసి నేనేదో రాజకీయంగా చెప్పడం లేదు, రాజకీయం వేరే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరే. ఇంత దారుణంగా ఏ స్టేట్లో లేదు. ఎప్పుడు మేము కథలు వింటాండి బీహార్లో అట్లంట, బీహార్లో ఇట్లంట అని అయిపోయింది. బీహార్ బాగుంది, చాలా బాగుంది బీహార్. నేను ఇంతకుముందు చిన్నప్పుడు బీహార్కు చూసినప్పుడు ప్రతి రాత్రి తుర్తు మోటార్ సైకిల్ ఒకటి దోతుండి వెనకల ఒక 12 గన్ను ఉంటాండి. ఆ పరిస్థితి మనకు వస్తుంది. టు సేఫ్ అవర్ సెల్ఫ్స్ ప్రతి ఒక్కడు ఒక మంచి ముందర డ్రైవ్ చేస్తాండి, వెనకలో గన్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకూడదని దేవుడు వేడుకుంటున్నా. ఇప్పుడు కూడా ఇల్లు కూడా ఏమవుతుంది? గుమ్మేసి చెప్తారు కదా, అది కూడా తిరగబడుతుంది. ఇంకా తిరగబడవడంటే ఎట్లా అంటే బీహార్ పరిస్థితులు మనకు వస్తాయి. తిరగబడాలంటే బీహార్ పరిస్థితులు రావాల్సిందే. మరి దయచేసి ప్రజలకు నేను వేడుకుంటాను, డోంట్ ఫీల్ దట్ ఏదో తెలుగుదేశానికి ఏమో అయిపోయిందని. తెలుగుదేశానికి ఏమవుతుంది? ఏం కాదు. మీరు చూసుకోండి, మీరు ఆలోచించుకోండి, ప్రజలు ఆలోచించుకోండి. వచ్చింది టైం, వచ్చింది మనం ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. నో పార్టీ, నో సిద్ధాంతం కాపాడుకునే టైం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సి అని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలుసుకుంటున్నాను.